హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్బి మామ్స్ కిచెన్. ఈరోజు మనము మనందరికీ ఎంతో ఇష్టమైన కాలాజామున్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఇది చేయడం చాలా సింపుల్ అండి, కాకపోతే కాస్త టైం తీసుకుంటుంది. ఓపికతో చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. దానికోసం నేను ఇక్కడ 1.5 లీటర్ పాలు తీసుకొని, గేదె పాలు అండి, చిక్కటి పాలు తీసుకొని ఇలా కోవాలాగా దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సైడ్స్ పట్టిన మేగడంతా పాలలో త్వరగా కలిసి మనకి కోవా త్వరగా అవుతుంది. ఇది అవ్వడానికి మనకి 1/2 నుంచి 45 నిమిషాలు పడుతుందండి. ఇలా అడుగు మందం ఉన్న గిన్నె అయితే, నాన్ స్టిక్ గిన్నె అయితే మాడకుండా ఉంటుంది. ఇలా కోవా అయిపోయి కాస్త ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారనిచ్చుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇలా సపరేట్ అవుతుంది కదా, దీన్ని ఇప్పుడు మనం చల్లారనిచ్చుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత ఇది చల్లారిపోతుంది. ఇప్పుడు జామున్స్ చేసుకోవడం కోసం మనం దీంట్లోకి 1 స్పూన్ ఎలాచీ పౌడర్, అలాగే 1 స్పూను నట్స్ పౌడర్ అండి, అలాగే 1/2 స్పూన్ సోడా వేసేసి మనము ఎక్కువ మిశ్రమం కన్సిస్టెన్సీ చూసుకుంటూ జామున్స్ రెడీ అవ్వడానికి వీలుగా ఉండేటట్టు 1 స్పూను మైదా పిండి వేస్తూ బాగా స్మూత్గా పూరీల పిండిలా కలుపుకోవాలండి. నాకు ఇక్కడ 5 స్పూన్ల మైదా పట్టింది. పిండి ఎంత సాఫ్ట్గా కలిపితే మనకి జామున్లు అంత బాగా వస్తాయి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం కోసం ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 1/4 కప్పు పంచదార, అలాగే 1 గ్లాస్ వాటర్ వేసి గులాబ్ జామున్ పాకంలాగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూను ఎలాచీ పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని, మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న జామున్ పిండి ఉంది కదండి కోవా, దాంట్లోకి దాన్ని మనకు కావాల్సిన షేప్లో జామున్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రౌండ్ అయినా సరే, పొడుగ్గా జామున్స్ లాగా అయినా సరే, మన ఇష్టం, క్రాక్స్ ఏం లేకుండా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ మరీ వేడెక్కన అవసరం లేదండి, మీడియంగా హీట్ అయ్యాక జామున్స్ ఒక్కొక్కటిగా మెల్లిగా వేయాలి. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి వేసిన వెంటనే గరిటతో కలపకూడదు. కాస్త లైట్ బ్రౌన్ అయిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఇలా వాటి మీద ఆయిల్ వేస్తూ కదిలించుకోవాలి. ఇలా కాస్త డార్క్ బ్రౌన్ అయిన తర్వాత తీసి మనం ముందుగా రెడీ చేసుకున్న పాకంలో వేసేసుకుంటే మన కాలాజామున్ రెడీ అండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. కాకపోతే కాస్త ఓపిక పడితే అంతే ఈజీగా అయిపోతుంది. అలాగే మిగిలిన జామున్స్ కూడా ఫ్రై చేసుకొని మనం పాకంలో వేసేసుకుంటే రెడీ అండి మనకి సర్వ్ చేసుకోవడానికి మన జామున్స్ రెడీ. ఇదిగోండి జామున్స్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అంతేనండి, ఇది కావాలంటే బాగా చల్లగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే కాలాజామున్, తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.